వైజాగ్ శ్వేత ఆత్మహత్యకు పాల్పడడానికి అసలు కారణం అంటే అత్తమామల వేధింపులు అయినప్పటికీ కూడా సవతి పూర్వం అని చెప్పి రీసెంట్గా వస్తుంది. అండ్ మణికంఠ లవర్ ఇతనితో ఈవిడితో చాలా వేధించినట్లుగా ఫోన్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మణికంఠ గర్ల్ ఫ్రెండ్ కూడా ఈమెతో మాట్లాడి అది ఇది అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్లు, అందుకే ఈమె కొంచెం వేధింపులకు గురైంది అంటే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇలా వ్యవహారం ఉందన్నట్లుగా ఒక వార్త వస్తుంది, ఎంతవరకు నిజం సార్ ఇది? అంటే అది అక్యురేట్గా నిజమా కాదనేది పోలీసులే మనకి చెప్పాలండి. కానీ వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటంటే మణికంఠకి ఇక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని శివరంజన్ అని మనం అనుకున్నాము. సో ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని డైరెక్ట్గా కొన్ని ఫోన్లలో బెదిరించిందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ శ్వేత పూను ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉంది. సో వాళ్ళ నుంచి బయటకు వస్తే దాంట్లో ఏమేమి ఉందో డేటా వస్తే అప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ విషయం కూడా బయటకు వస్తుంది. అయితే ఇప్పటివరకు మనకి అక్కడ ఉన్న స్థానిక జర్నలిస్టుల ద్వారా, మణికంఠ వాళ్ళతో మాట్లాడిన జర్నలిస్టులు, ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ కొలీగ్స్, అతను పనిచేసే కంపెనీ కొలీగ్స్, వీళ్ళ ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే ఈ అమ్మాయి కూడా, అంటే ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా శ్వేతకి మెసేజ్లు పెట్టడం, కాల్ చేయడం, వీళ్ళ మధ్య కూడా గొడవ జరిగిందని, అందుకనే శ్వేత హైదరాబాద్ వచ్చేస్తానంటే కూడా ఈ అబ్బాయి తీసుకురాలేదని చెప్పాడు. ఇప్పుడు మణికంఠను కూడా ఈ విషయం అడిగారు విలేకరులు, నువ్వు శ్వేతను ఎందుకు తీసుకెళ్ళలేదంటే దానికి మణికంఠ ఏం చెప్పాడంటే ఇప్పుడు 5వ మంత్ ప్రెగ్నెంట్గా ఉంది, నేనేం చెప్పానంటే మా ఇంట్లో ఉంటే నీకు ఇబ్బందులు ఉండవు, చూసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పాను అని చెప్పాడు. కానీ శ్వేత చెప్పింది మా అమ్మ లీవ్ పెట్టి వస్తాననింది, హైదరాబాద్కి నాతో ఉంటుంది, మా అమ్మ చూసుకుంటుంది, హైదరాబాద్లో అయితే హాస్పిటల్స్ కూడా ఉంటాయి కదా, నేను నీతో ఉన్నట్టు ఉంటుంది, నాకు హస్బెండ్తో ఉండాలనిపిస్తుంది కదా అని అమ్మాయి చెప్పింది. అలాంటప్పుడు ఇతని గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూని అయ్యి నువ్వు ఎందుకు వస్తావు ఇక్కడికి, మా ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ చేస్తావా, నువ్వు వచ్చి మా ఇద్దరి మధ్య కలవనీయకుండా చేస్తావా, అది ఇదని మాట్లాడినట్టుగా, దానివల్ల శ్వేత హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉమెన్ హస్బెండ్తో ఉండాలని కోరుకుంటుంది, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలని ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడైనా కూడా కోరుకుంటారు, ఎవరైనా కూడా హస్బెండ్తో ఉండాలని. రెండవది ఆ అమ్మాయికి మనకి అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరితో కూడా అమ్మాయి క్లోజ్గా లేదు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వేధించడం తప్ప అక్కడ కంఫర్టబుల్గా లేదు. ఫ్యామిలీ కాకుండా బయట హస్బెండ్తో ఉంటే ఎంతో కొంత బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఆడపడుచులు, అత్త మామ అందరూ కలిసి ఈ అమ్మాయిని వేధించడం వేరు, హస్బెండ్తో ఉంటే కొంత బెటర్గా ఉంటుంది, దూరంగా ఉంటాడు కాబట్టి హస్బెండ్ కూడా కొంత మంచిగా బిహేవ్ చేస్తాడు అన్న ఒక ఆశ శ్వేత కొనింది. దాన్ని కూడా లేకుండా ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఇంటర్ఫీర్ అయిపోయి ఆ అమ్మాయిని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం, సూటిపోటు మాటలతో మాట్లాడడం ఇవన్నీ చేసింది. దీనివల్ల ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఇంకా హస్బెండ్కి వైఫ్ మధ్య ఇంకా గ్యాప్ పెరిగింది, దాంతో ఎక్కువ హర్ట్ అయింది శ్వేత అనేది చెబుతున్నారు అన్నమాట. అంటే శ్వేత ఇమీడియట్ డిసిషన్ తీసుకోవడానికి ఈ అమ్మాయి మాటలే ప్రధాన కారణం, ఎందుకంటే ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే ఆ చిన్న హోప్ కూడా అమ్మాయికి పోయింది. నిజంగా అమ్మాయిని కానీ ఇక్కడికి తీసుకొచ్చి తనతో కూడా పెట్టుకొని ఉంటే అమ్మాయికి ఆ హోప్, లైఫ్ మీద హోప్ పోయేది కాదు. నువ్వు నేను లేకుండా బాగానే ఉంటావు ఆ లెటర్ కూడా రాసింది, అదే నీకేం పొరగపడదు, నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావని పెట్టడంలో కూడా అదే ఉద్దేశం. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి గురించి వాళ్ళ అమ్మ కూడా ఒక మాట చెప్పింది, మా వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా ఈ అమ్మాయి ఎవరిని నిందించే నేచర్ కాదు అని చెప్పింది. దానివల్ల కూడా అమ్మాయి ఈవెన్ ఆత్మహత్య లేఖలో కూడా ఎవరిని నిందించలేదు కదా, చాలా పద్ధతిగా రాసింది. ఒక పెయిన్తో కూడిన లెటర్ తప్ప నిందపూర్వకమైంది వాక్యం ఒకటి కూడా లేదు. దాంట్లో అతనికి ఏదో చెప్పాలనుకుంది, చెప్పాలనుకునింది, నీకు అన్నీ తెలుసు, నేను చాలా చెప్పాలనున్నా చెప్పలేకపోతున్నాను, ఒక పెయిన్ ఉంది ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయి ఐఏఎస్ చేయాలనుకున్నా కూడా పెళ్ళికి ఎందుకు ఒప్పుకునిందంటే ఈ అబ్బాయి అంటే నచ్చి ఒప్పుకునింది, ఈ అబ్బాయి ఏంటి ఇష్టపడి ఒప్పుకునింది, అది వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. పైగా నేను బాగా చదివిస్తానని కూడా ఈయన ఒక హామీ ఇచ్చింది, హామీ ఇచ్చాడు, ప్లస్ ఇతనంటే ఇష్టం ఉంది ఆ అమ్మాయికి. సో ఎవరైనా పెళ్ళైనాక చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే భర్తే లోకంగా బతికే అమ్మాయిలు చాలామంది ఉంటారు. అలాగే ఈ అమ్మాయి కూడా భర్తే లోకంగా బతుకుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళమ్మ నాన్న కూడా చివరికి వీళ్ళిద్దరిని ప్రైవేట్గా బెడ్రూమ్లో కూడా వదలకుండా ఇద్దరు కలిసి అక్కడ కూడా పడుకునేవాళ్ళని వాళ్ళమ్మ కూడా చెప్పింది ఈ విషయాన్ని. అట్లా ఒక పక్క వాళ్ళు ఏది ఇస్తున్నారు,
తనతో ఏమన్నా హైదరాబాద్ వచ్చిందాము అనుకుంటే ఇక్కడేమో గర్ల్ ఫ్రెండ్ ఇతనికి. ఇలాగ అమ్మాయికి ఏంటంటే ఎటు పోలేని పరిస్థితి అయింది. ఇక అమ్మేమో అక్కడ ఇంటికెళ్తే స్తోమత లేదు, ఇంటికెళ్ళి అంత ఇది లేదు, ఆమె ధైర్యంగా నిలబడే మనస్తత్వం ఆమెకి లేదు, అటువంటి పరిస్థితి కూడా ఆమెకి లేదు. కష్టాలు పడి వాళ్ళకి ఏదో వాళ్ళ హస్బెండ్ అప్పుడు ఏదో పూర్వీకులు ల్యాండ్ ఉంటే కట్నం అయితే బాగానే ఇచ్చారంట, కానీ దాని తర్వాత ఆమెకి ఏ రకమైన సోషల్ సెక్యూరిటీ కానీ ఒక మంది మార్బలం కానీ డబ్బు కానీ ఆమె దగ్గర లేదు, వీళ్ళ అమ్మ దగ్గర. అందుకని ఆమె గట్టిగా ఉండి నువ్వు వచ్చేసేయి అని గట్టిగా పిలిచే పరిస్థితి లేదు. మామూలుగా చాలాసార్లు చెప్పింది ఆమె నాకు ఇబ్బంది ఉంటే వచ్చేయి అనింది, కానీ ఈ అమ్మాయి కూడా అక్కడికి పోయే పరిస్థితి లేదు. అందుకని ఆ అమ్మాయి ఏంటంటే సఫోకేట్ అయిపోయింది లైఫ్లో, ఎటు కదలలేని ఒక పరిస్థితి వచ్చేసింది. రెండోది తన డ్రీమ్ అయిన ఐఏఎస్ కూడా అయ్యే హోప్ పోయింది ఆ అమ్మాయికి, ఎందుకంటే అక్కడ ఉన్న రోజులు చేయలేదు, ఇంకా ప్రెగ్నెంట్గా ఉంది. సో ఇమీడియట్గా అయితే సివిల్స్ రాసే పరిస్థితి కూడా లేదు. అందుకని అన్ని రకాల ఎప్పుడైనా కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు, ప్రధానకరంగా హోప్ పోతుంది జీవితం మెయిన్గా. ఆ హోప్ పోయినప్పుడు వేరే మొత్తం మూసుకుపోయినట్టుగా, ద్వారాలన్నీ మూసుకుపోయినట్టుగా కనబడుతుంది అది. అందుకని ఏ రకమైన హోప్, చీకటి అంధకారం అంటారు కదా, అందుక భవిష్యత్తు అంధకారంలాగా అయిపోయింది అమ్మాయికి. సో ఈ అయిపోవడానికి వీళ్ళందరూ దోహదం చేశారు. ఇటువైపు నుంచి మణికంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా తమ వంతుగా ఆ అమ్మాయిని అటువైపుగా నెట్టారు, ఆత్మహత్య వైపుగా. సో అది బేసిక్గా మనకు తెలిసిన విషయం. అయితే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు ఈ అమ్మాయి మీద చర్య తీసుకునే అవకాశం ఉంది, గర్ల్ ఫ్రెండ్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు ఏం లేవు, వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయాలు ఏం తెలియదంట, వాళ్ళ అమ్మకు కూడా ఈ అమ్మాయి చెప్పినట్లేదు ఈ గర్ల్ ఫ్రెండ్ విషయాలు. అందుకని వాళ్ళ అమ్మ కూడా ఆరోపణ బాధపడుతుందేమో అని చెప్పలేదు అమ్మాయి. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా అందుకని పోలీసులకు కూడా ఈ అమ్మాయి గురించి చెప్పలేదు. అయితే ఇదేంటంటే లీక్ అయి మెల్లమెల్లగా వస్తూ ఉంది వార్తలు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఒకరిద్దరు వెబ్సైట్లు కూడా రాశారు. అంటే ఈయన జైల్లో ఉన్నాడని ములాఖత్కి ఒక కొత్త అమ్మాయి వస్తే అప్పుడు బయటపడింది, లేకపోతే అసలు బయటపడే వ్యవహారం కూడా కాదు. సో ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫోన్ బయటకు వస్తే కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే పోలీసులు కూడా ఇట్లాంటి కేసులు ఏంటంటే మీడియా హైప్ ఉన్నప్పుడు కొంత సీరియస్గా పనిచేస్తున్నట్టు కనబడతారు. ఇదైనాక వాళ్ళకి సవరక్ష కేసులు ఉంటాయి, ఇది ప్రయారిటీ లిస్టులో నుంచి వెళ్ళిపోతుంది. యువతల వైపు నుంచి గట్టిగా పోరాడి కేసు ప్రతి స్టేజ్లోనూ పోలీసులతో వర్క్ చేయించుకోవాలి. మనకు మొన్న కూడా షాలిన అమ్మాయి విడాకుల విషయం అయింది కదా, ఆ అమ్మాయి కూడా చెబుతుంది నేను అనేకసార్లు నా హస్బెండ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అతని వైపు నుంచి లాయర్లు వాళ్ళ బంధువులు వచ్చేసి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక పాపులర్ టీవీ నటికే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కేసులో శ్వేత వాళ్ళ అమ్మకి ఏముంది, సోషల్ ఇదేమీ లేదు, డబ్బు లేదు, అలాంటప్పుడు ఆ మాట ఎవరింటారు, ఎవరింటారు. సో పోలీస్ కేసు కూడా ఏమి నాకు తెలిసి గర్ల్ ఫ్రెండ్ని కూడా ఏమి చేయలేకపోవచ్చు బేసిక్గా.